1 February 26th. Yes. So మరి కేమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మొదలు పెట్టేద్దాము. సో మనందరి జీవితాల్లో చాలా కామన్ గా ఉండేటువంటి ఒక పాయింట్, మనందరం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేయవలసినటువంటి ఒక పాయింట్ ని కథలో మెయిన్ స్ట్రీమ్ గా తీసుకుంటూ ఇవాల్టి టెక్నాలజీ ని యూస్ చేసుకుని ఇవాళ యూత్ వాడేటువంటి రకరకాల యాప్స్ ని ఆధారంగా చేసుకుని కథని అల్లుకుంటూ క్షణ క్షణం ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అన్నటువంటి ఒక ఉత్కంఠని ఆడియన్స్ కి క్రియేట్ చేస్తూ ఈ స్టోరీని ఆ ప్లాట్ సిద్ధం చేసుకున్నారు మన డైరెక్టర్ గారు. సో అది ఏమిటి, ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయట. మరి కొన్ని ఇవాళ ఈ వేదికపై రివీల్ చేద్దామన్నారు, మరికొన్ని ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటున్నారు మన క్షణ క్షణం టీం. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఈవెంట్, ఇక్కడికి విచ్చేసిన సిరిమనల్ సీతారాం శాస్త్రి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్, అండ్ అలాగే వెల్కమ్ గార్జియస్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ స్పెషల్ ఇన్వైటీస్ టుడే, కృష్ణారావు గారు, ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్త, నోవా కృష్ణ గారుగా మనందరికీ బాగా సుపరిచితులు, వారికి టీం తరఫున హార్టీ వెల్కమ్. అలాగే శ్రీనివాసరాజు గారు, ఐఏఎస్, సెక్రటరీ, టూరిజం డిపార్ట్మెంట్, సో వారికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అండ్ వెంకట్రామ్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, సో మీకు కూడా టీం తరఫున, క్షణ క్షణం టీం తరఫున హార్టీ వెల్కమ్ సార్. సో మరి లేట్ చేయకుండా ముందుగా ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. అండ్ ఈ సినిమాలోంచి వచ్చిన పాటలు ఆల్రెడీ మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా వింటూ ఉన్నాము, యూట్యూబ్లో ట్రైలర్లు చూసాము. ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ముందుగా క్షణక్షణం ట్రైలర్ని మనందరం కలిసి ఒకసారి చూసేద్దాము. హియర్ వి గో ద ట్రెండింగ్ ట్రైలర్, క్షణక్షణం ట్రైలర్ ప్లీజ్. సత్య, నువ్వు చెప్పేది వినడానికి నేను ఒక్కనే ఉన్నాను, అది నీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెప్పమన్నారు, కానీ ఎక్కడో ఆగిపోతున్నాను. అంటే నాకు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయన్నమాట. చూడదు కాదు, ఇప్పటివరకు ఏమైందో నాకు తెలియదు, బట్ ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. తను నా పక్కన ఉండేది కానీ ఎప్పుడో నన్ను దూరంగా విసిరేసింది. ఏంటి ప్రీతి, ఎలా ఉన్నావు? నా కంపెనీ ఎంజాయ్ చేయట్లేదా? నేను కూడా అదే అంటున్నా, ఎప్పుడు ఎంజాయ్మెంట్తోనే టైం సరిపోతుంది. టైం బ్యాడ్ సార్, ఇంట్లో రెస్పెక్ట్ లేదు. దరిద్రం నీది, అదృష్టం నాది. చీకట్లో వేటాడేది కోసం నేనొస్తా. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే కదా ఆనందం వెతుక్కునేది, లైఫ్ అంటే అదే కదా. నా కెరీర్లో ఇంత కన్ఫ్యూజ్ ఎప్పుడు అవ్వలేదయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా? సార్ మీరు నా పక్కనుంటే నేను గెలిచినట్టు సార్. దట్స్ ద ట్రైలర్ ఆఫ్ క్షణ క్షణం. ఇంతకుముందు రెండు సినిమాలు కూడా ఉదయ్ గారు చేసినవి, ఒకటి ఆటగదరా శివ, ఒకటి మిస్ మ్యాచ్. రెండు కూడా అంటే ఫస్ట్ టైం హీరోగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా కొంచెం ఎంచుకోవడానికి జంకేటువంటి సబ్జెక్టులు, బట్ వాటినే అంత ధైర్యంగా ఆయన టేకప్ చేసి క్రిటిక్స్ నుంచి కూడా ద బెస్ట్ కాంప్లిమెంట్స్ని అందుకుని అండ్ థర్డ్ మూవీ క్షణ క్షణంకి రెడీ అయిపోయారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఒక్కసారి మనం కూడా మన బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆయనకు తెలియజేయాలి నిజంగా. ఎందుకంటే మామూలుగా చిన్న నీకు మ్యాథ్స్ ఇష్టమా? యు లైక్ మ్యాథ్? నిన్నే యు లైక్ మ్యాథ్ యూ దాదకిడ్ నోనా? హై ఫై. బుక్ నిండా ప్రాబ్లమ్సే ఉంటాయండి, ఏమిటో అది చూస్తేనే పెద్ద ప్రాబ్లం. అలాంటిది ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎన్ని బుక్లు ఉంటే అన్ని బుక్కుల రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. సో హీఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, హీఈస్ ఆల్సో ప్రూవ్డ్ మ్యాథమెటీషియన్ అండ్ ప్రూవ్డ్ ఫాస్టెస్ట్ మ్యాథమెటీషియన్. చాలా రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఇంకా ఆయన గురించి నేను కొంచెం కూపి లాగుతూ ఉన్నాను, ఒక్కోటి తెలుస్తూ ఉన్నాయి నాకు కూడా, మెల్లగా రివీల్ చేద్దాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఈ మూవీ నుంచి ఎరుక నెరుగరా అనేటువంటి ఒక సాంగ్ వీడియో ప్రోమో చూసేద్దాము. ప్రోమో ప్లీజ్.
ఈ పాట చూస్తుంటే ఒక్కసారి నాకు మా ఊరు గుర్తొచ్చిందండి. కాకినాడ ఉప్పాడ సముద్రం, వైజాగ్ సైడ్ ఆ బీచ్, భీమిలీ సైడ్ ఆ చేపలు, మొత్తం అదంతా గుర్తొచ్చి ఐ థింక్ మొత్తం సినిమా అంతా కూడా వైజాగ్ బ్యాక్డ్రాప్లోనే షూట్ చేశారట. సో మరి ఆ బ్యూటీ ఇక్కడ చూస్తే ఇంత బాగుంటే ఐ థింక్ ఇన్ థియేటర్స్ ఇంకా చాలా బాగుంటుంది. సో జస్ట్ గో వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ ఫిబ్రవరి 26th, క్షణం. సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము రాజేంద్రనాథ్ గారిని. రాజేంద్రనాథ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. రైటర్ ఖుషి, బద్రీనాథ్, ఇలాంటి ఎన్నో సినిమాలు మనం చూసాము. సో వాటికి రైటర్గా వర్క్ చేశారు రాజేంద్రనాథ్ గారు. సో వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్తే. నాకు తెలియని రాజేంద్రనాథ్ తరఫున నేను స్టేజ్ మీదకి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసిన నేను మళ్ళీ ఇది ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ టు యూ. నా పేరు రాజేంద్ర కుమార్. నేను శ్రీరామ్ సార్ ఫ్యామిలీలో ఒక ప్రౌడ్ మెంబర్ని. దాని తర్వాత ఐఎమ్ ఏ సినిమా రైటర్ ఆల్సో. ఉదయ్ ఈజ్ అవర్ బాయ్. అమ్మాయి చెప్పింది థర్డ్ ఫిల్ము అని. ఫస్ట్ ఫిల్మ్ మీరు చూశారు ఆట కదరా శివ, నెక్స్ట్ మిస్ మ్యాచ్, నెక్స్ట్ ఇది. మీరు చూస్తే ఇప్పుడు మేము ట్రైలర్ కూడా చూసాం. ఈ సినిమా గురించి నాకు ఇప్పుడే చూస్తున్నాను, విన్నాను. ఒక సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ వచ్చాడు. మొదటి రెండు పిక్చర్స్కు ఆర్టిస్టుగా, మూవీకి కూడా క్రిటికల్ అక్లైమ్ వచ్చింది. ఈ సినిమాకు కమర్షియల్ సక్సెస్ కూడా వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇందాక ఉదయ్తో మాట్లాడాను. ఉదయ్, ఈసారి నువ్వు కొడతావు మా సక్సెస్ అన్నాను. కొట్టి తీరాలి సార్, దేర్ ఇస్ నో అదర్ గో అన్నాడు. మహమ్మద్ అలీ అని ఒక ఆల్ టైమ్ గ్రేట్ బాక్సర్ ఉన్నాడు. ఆయన ఎంతసేపు అప్పట్లో ఐఎమ్ ది గ్రేటెస్ట్ అనేవాడు. విలేకరు అడిగాడు ఇంక వేరే ఏదైనా చెప్పండి సార్ అని. ఐ కాంట్ బి ఎనీథింగ్ లెస్ అన్నాడు ఆయన. అలాగా దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లెస్. మోరే ఉంటుంది, సక్సెసే ఉంటుంది. పెట్టారు, నేను అనుకున్నాను, కనపడింది. టిక్ 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 స్టార్ట్ అయింది. క్షణం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఐ కెన్ సీ ఫాస్టాగ్ లేన్లో దూరం నుంచి ఒక వెహికల్ నాకు కనపడుతోంది. వెహికల్ ఆఫ్ విక్టరీ. ఆ వెహికల్ వచ్చేస్తుంది 26th. ఈ యూనిట్ మనం అప్రిషియేట్ చేయాలి. అందరు యంగ్స్టర్స్, మ్యూజిక్ డైరెక్టరు రోషన్, మా కోటి గారు అబ్బాయి, మా ఉదయ్, చంద్రమౌళి గారు, వర్లు గారు, మా ప్రొడ్యూసర్సు, డైరెక్టర్, అందరికీ నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మామూలుగా అంటారు, ఏ రంగంలో అయినా గెలిచేవాడు ఓడేవాడు ఉంటారు అని. నేను దాన్ని చిన్న కరెక్షన్ చేస్తాను. ఏ రంగంలో అయినా గెలిచేవాడు గెలవబోయేవాడు ఉంటాడు. ఇది గెలవబోయే టీం, గెలిచి తీరే టీం. నేను నమ్ముతున్నాను, నేను బ్లెస్ చేస్తున్నాను ఉదయ్ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ సార్. ఇంకో మాట, సార్ ఫిలాసఫీలో నుంచి నేను ఒక చిన్న మాట విత్ హీస్ పర్మిషన్ నేను చెప్తాను. కల్మినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ డివైన్ బ్లెస్సింగ్. సార్ అంటారు, నీ హార్డ్ వర్క్కే భగవంతుడు బ్లెస్ చేస్తాడు. డూ యువర్ బెస్ట్, హీ విల్ డూ ది రెస్ట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ హీ విల్ డూ ది రెస్ట్. సక్సెస్ విల్ కమ్ టు అస్, ది హోల్ టీమ్, ది హోల్ ఫ్యామిలీ. విల్ ఆల్ బి మోర్ దాన్ హ్యాపీ ఆన్ ది డే 26th of February. లెట్ అస్ రిజాయిస్ అండ్ రిజ్యుబిలేట్ ఆన్ దట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ మార్క్ మాటలు ఈ వేదికపై వినగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఒక మనసు లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి దర్శకులు రామరాజు గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. అలాగే బాలాజీ గారిని కూడా, డైరెక్టర్ బాలాజీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్. ఇప్పటికీ ఆ సినిమా, ఆ ఎమోషన్,
మీ పేరు తలుచుకున్న ప్రతిసారి కథ అంతా అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ కథ చూసిన ప్రతిసారి మీ పేరు కనిపిస్తూ ఉంటుంది. సో వెల్కమ్, వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఐ మీన్ నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యాక్చువల్గా మైక్తో, బట్ సినిమా అనేది ఒక గొప్ప కళ అయితే మాట్లాడటం ఇంకా గొప్ప కళ అయితే నాకు చేత కాదు. కానీ కేవలం నా అదృష్టం ఏంటి అంటే నేను శ్రీరామ్ గారి గురించి గత 15 ఏళ్ళుగా నాకు నేను ఇన్నాను కానీ ఈరోజు నేను చూశాను. సో అది దట్స్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఈరోజు. ఐ ఫీల్ ఇట్స్ ఏ డివైన్ బ్లెస్సింగ్. అండ్ మోర్ దాన్ దాట్ నేను ఆల్మోస్ట్ ఒక రకమైన ఈశ్వరత్వంతో భావించి పూజించుకునే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎదురుకుండా ఉన్నప్పుడు నేను అసలు మాట కూడా నేను మాట్లాడలేను. ఆయన ప్రతి అక్షరం నాకు ఈశ్వరుడే. ఇంక ఈ సినిమా గురించి వచ్చేసరికండి, ఐ మీన్ నాకు మన్నెం చంద్రమౌళి గారు నాకు చాలా చాలా ఆప్తులు. ఒక మనసు అనే సినిమా, ఆ రోజు అలా జరిగిన నా మల్లెల తీరం అనే సినిమాని అంతమంది వరకు తీసుకెళ్ళిన కేవలం కారణం ఆయనే. అండ్ ఆ ప్రాసెస్లో, ఈ సినిమా ప్రాసెస్లో నేను డిస్కవర్ చేసిన ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరు అంటే డాక్టర్ వర్లు గారు. సో ఆయన నవ్వు నాకు చాలా ఇష్టం. సో నాకు ఈ సినిమా గురించి లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎప్పటికప్పుడు ఆయన బ్రీఫ్ చేస్తూనే ఉన్నారండి మౌళి గారు. మౌళి గారికి సినిమా మీద చాలా అవగాహన ఉంది. అండ్ ఈ సినిమా ఎంత అందంగా వచ్చింది, ఎంత అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారో చెప్పేవారు. ఐ మీన్ ఏం చెప్తానండి, ఐ కంగ్రాచులేట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ ద టీమ్. ఉదయ్ శంకర్ గారు, ఐ నో దాట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిషియన్, బట్ సినిమా వైపు వచ్చారు అంటే దేర్ మస్ట్ బీ ఒక డివైన్ రీజనింగ్ ఉండొచ్చు. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ యూ మస్ట్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా. ఓకే, సక్సెస్ ఆర్ అంటే ఆల్ దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. వెదర్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా ఈజ్ నాట్ అనేదే మ్యాటరు. సో ఐ విష్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా అండ్ గ్రేట్ లక్ అండి ఫర్ యూ అండ్ జియా శర్మ గారు అండ్ కార్తీక్ డైరెక్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్. ఆల్ ద బెస్ట్ అండి. వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలాజీ గారు. అందరికీ నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ చంద్రమౌళి వర్లు గారు నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. ముఖ్యంగా చంద్రమౌళి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇది స్టార్టింగ్ అప్పటి నుంచి నాకు ఐడియా ఉంది ఈ సినిమా గురించి. మొన్న ప్రివ్యూ వేస్తే చంద్రమౌళి పిలిస్తే వెళ్ళాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను యాక్చువల్గా, కానీ షాక్ అయ్యాను సినిమా చూసి. ఆ షాకింగ్ ఎలిమెంట్ ఫిల్మ్లో ఉంది. అంటే నాకు, నేను ఆల్ టైమ్ థ్రిల్లర్ ఫేవరెట్. థ్రిల్లర్ సినిమాలు ఎనీ టైం చూస్తాను నేను, కొన్ని 100 చూసుంటాను వరల్డ్ వైడ్ థ్రిల్లర్స్. అంటే చూడటం ఒకటి, స్క్రిప్ట్ రైటర్ కాబట్టి నేను గెస్ చేస్తూ ఉంటాను, ముందే ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. అది కార్తిక్ గారు నన్ను దెబ్బ కొట్టేశారు, ప్రిడిక్ట్ చేయలేకపోయాను నేను. సో నేను ఓడిపోయాను, హ్యాపీగా ఓడిపోయాను. అంటే అలాంటి థ్రిల్లు రేర్గా కలుగుతుంది. అంటే ఒక హిచ్కాక్తో ఎందుకు పోలుస్తున్నా అంటే, నాకు హిచ్కాక్ సినిమాలు చాలా ఇష్టం. ఆయన మూడు రకాల నెరేటివ్స్ని యూజ్ చేశాడు. ఒకటి ఓపెన్ నెరేటివ్. ఓపెన్ నెరేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విల్లను హీరో కారులో బాంబు పెడతాడు, అది ఆడియన్స్కి తెలుస్తుంది, దాన్ని ఓపెన్ నెరేటివ్ అంటారు. తెలియడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్ ఉంటుంది ఆడియన్స్కి, అది ఎప్పుడు పేలుతుందో, ఒరే బాంబు ఉందిరా అని అరిసేవాళ్ళు కూడా ఉంటారు థియేటర్లో. దట్ ఈజ్ ఓపెన్ నెరేటివ్. క్లోజ్డ్ నెరేటివ్ అంటే బాంబు ఉన్నట్టు తెలియదు, సడన్గా బ్లాస్ట్ అవుతుంది, దానివల్ల సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. మూడవది రేర్గా యూజ్ చేసే నెరేటివ్ టెక్నిక్ ఏంటంటే డిసెప్టివ్ టెక్నిక్. అంటే బాంబు హీరో కారులో పెట్టాడు విలన్, మనందరికీ తెలుసు, కానీ హీరో కారు పేరకుండా విలన్ కారు పేలింది. అంటే మనకు ఒకటి చూపించి ఇంకొకటి చేస్తున్నాడు. కరెక్ట్గా ఆ టెక్నిక్ కార్తీక్ గారు దీంట్లో చేశారు.
దాని అది కూడా వండర్ఫుల్గా చేశారు. మామూలుగా అది చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంది ఆ డిసెప్టివ్. ఈ డిసెప్టివ్ టెక్నిక్ అనేది నేను తెలుగులో అయితే చూడలేదు ఇప్పటివరకు. సో కార్తిక్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, స్క్రీన్ రైటర్గా వండర్ఫుల్గా చేశారు. అంటే ఒక మనల్ని ఆడియన్స్ని చీట్ చేసి, చాలా సినిమాలు చీట్ చేస్తాయి, చీట్ చేసి హర్ట్ అవుతారు ఆడియన్స్ చీట్ చేసినప్పుడు. నన్ను నువ్వు, నేను ఓపెన్గా వచ్చాను నీ సినిమాకి, నన్ను చీట్ చేయడం ఏంట్రా అన్న కోపం వస్తుంది. కానీ దీంట్లో థ్రిల్ వస్తుంది, ఆనందం వస్తుంది, సర్ప్రైజింగ్ ప్లెజర్ వస్తుంది. సో అది ఈ సినిమాలో ఉంది. రెండవది ఒక కైండ్ ఆఫ్ రోషమాన్ ఎఫెక్ట్ అంటారు. రోషమాన్ అనే సినిమా కురసావా 1950లో తీశాడు. అందులో ఏంటంటే జనరల్గా మనం ఒక ఫ్లాష్ బ్యాక్ అంటేనే ట్రూత్ని రివీల్ చేస్తాం అనేది మనందరికీ తెలుసు. ఫ్లాష్ బ్యాక్ ఎవరని చెప్తుంటే మనం ఇప్పుడు ట్రూత్ని చూస్తాం, ట్రూత్ని రివీల్ చేస్తాం అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ ఆల్సో డిసెప్టివ్, ఫాల్స్. సో ఫ్లాష్ బ్యాక్ చెప్తే నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటి ఏ అన్రిలయబుల్ ఫ్లాష్ బ్యాక్ని రోషమాన్ ఎఫెక్ట్ అంటారు. అది చాలా సినిమాల్లో ఇంగ్లీష్లో వాడారు, తెలుగులో తక్కువ. ఆ టెక్నిక్ కూడా కార్తిక్ గారు యూజ్ చేశారు, అది కూడా వండర్ఫుల్ ఉంది. తర్వాత మూడోది పేస్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే నడక. ఒక డైరెక్టర్గా ఎక్కడ క్రాలింగ్ అంటే దోగాడించాలి, ఎక్కడ నడిపించాలి, ఎక్కడ పరిగెత్తించాలో కార్తిక్ గారికి బ్రహ్మాండంగా తెలుసని ఈ సినిమా చూసి నాకు అర్థమైంది. నాకు అంటే ఒక పేస్ని ఎక్కడ స్లోగా తీసుకెళ్ళాలి, ఎక్కడ పరిగెత్తించాలి. ఇంటర్వల్ వరకు ఆయన ఒక పేస్ని తీసుకున్నాడు, ఇంటర్వల్ తర్వాత పేస్ చేంజ్ అయిపోతుంది. అంటే నెరేటివ్ చెప్పే మెథడ్ని వండర్ఫుల్గా ఆయన తీసుకొని వెళ్ళాడు. సో ఒక నాకు అన్నిటికంటే నచ్చింది ఒక స్క్రీన్ రైటర్గా కార్తిక్ గారు వర్క్ చాలా నచ్చింది. తర్వాత యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఉదయ్ గారి సినిమాలు నేను రెండు చూశాను. ఈ సినిమాలో అంటే కార్తిక్ గారి ఒక విజన్ ఉంది కదా, ఇందాక చెప్పిన డిసెప్టివ్, దానికి వండర్ఫుల్గా సూట్ అయ్యారు ఆయన. అంటే చాలామంది యాక్ట్ చేయడం సులభం, యాక్ట్ చేయకుండా ఉండడం కష్టం యాక్టర్కి. అంటే రిస్ట్రైన్ ఉండాలి, యాక్ట్ చేస్తున్నట్టు కనబడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నట్టు యాక్ట్ చేయకూడదు, నడవాలి. సో అది బ్రహ్మాండంగా చేశారు ఈయన. అందువల్ల కూడా ఆయన యాక్టింగ్ వల్ల ఇది ఈయన స్క్రీన్ ప్లే ఎన్హాన్స్ అయింది. చాలామంది యాక్టింగ్లో దొరికిపోతారు, అంటే ప్రిడిక్ట్ చేసేస్తాం వీడేదో దొంగగా ఉన్నాడరా, వీడేదో చేయబోతున్నాడని. అది ఏమాత్రం ప్రిడిక్ట్ చేయలేకపోయాను. సో ఐ కంగ్రాచులేట్ యూ సార్. తర్వాత ఒక డైరెక్టర్ విజన్ని కెమెరామెన్, ఇది మనకు అందరూ తెలిసిందే, ఇది బిగ్ బడ్జెట్ కాదు, నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ ఇచ్చిండ్రు కెమెరామెన్ గారికి, సిద్ధార్థ గారికి. కానీ ఆయన ఉన్న దాంట్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్స్టీరియర్ షాట్లు వండర్ఫుల్గా తీశారు. అంటే లొకేషన్ని నెరేటివ్లో పార్ట్ చేయడం అనే టెక్నిక్ చాలా వండర్ఫుల్గా చేశారు. అంటే మనం ఏదో బీటీ చూస్తున్నట్టు ఉండదు, అది పార్ట్ అయింది మొత్తం నెరేటివ్లోకి. అది ఈ సాంగ్ ఇందాక చూశారు కదా, ఆ సాంగ్లో థీమేటిక్ సాంగ్ ఇది, ఆ సాంగ్లో కూడా దాన్ని మెర్జ్ చేయగలిగారు. అట్లాగే ఇంటీరియర్స్ తీసేటప్పుడు ఇది ఒక బ్లాక్ కామెడీ కాబట్టి లైటింగు, ఫ్రేమింగు, సెలక్షన్ ఆఫ్ షాట్స్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంది కెమెరాకి. అంటే ఒక ఫిల్మ్ నాయరిష్ అంటాం, ఆ ఫిల్మ్ నాయరిష్ ఫీలు కెమెరా వల్ల వచ్చింది. రోషన్ గారు మీరు ఆల్రెడీ ఈ సాంగ్ చూశారు, ఇది కానీ కారాగారం కానీ వండర్ఫుల్ ఉన్నాయి. అట్లాగే మ్యూజిక్ మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోరు అండర్లైన్ ద ఎమోషన్ అంటారు, ఒక ఎమోషన్ని అది అండర్లైన్ చేస్తుంది. అంటే ఏడుస్తుంటే మ్యూజిక్ ఏడుస్తుంది, నవ్వుతుంటే మ్యూజిక్ నవ్వుతుంది, వాళ్ళు తక్కువ ఎమోట్ చేస్తుంటే మ్యూజిక్ ఒక్కొక్కసారి ఎక్కువ ఎమోట్ చేస్తుంది. అది కాకుండా అంతే, అది కూడా అవసరమే కొంతవరకు. అది కాకుండా ఓన్ ఇంటర్ప్రిటేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రోషన్ గారు చేశారు. అది కూడా నేను జనరల్గా ఇళయరాజా నాకు అందుకే ఇష్టం. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇట్ ఇంటర్ప్రెట్స్ ద ఎమోషన్. అక్కడ మనకు ఒక కంటికి కనిపిస్తుంటే ఆయన మ్యూజిక్ ఒక ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటుంది. అది రోషన్ గారు చేయగలిగారు సక్సెస్ఫుల్గా. ఎడిటింగ్ కూడా నేను నాకు ఇష్టమైన ఇది గమనిస్తుంటాను.
డైరెక్టర్స్ విజన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని ఫస్ట్ ఫేస్కి తగినట్టు ఎడిట్ చేయడం, ఎమోషన్ని క్యారీ చేయడం. వాల్టర్ మచ్ అని హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఎడిటర్, ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే, కట్ ఎక్కడ చేయాలి, దేన్ని దృష్టిలో పెట్టుకొని కట్ చేయాలంటే 51% ఎమోషన్ని దృష్టిలో పెట్టుకొని కట్ చేయమని చెప్తాడు. రూల్ ఆఫ్ 6 అంటాడు ఆయన పుస్తకంలో. సో అది నాకు ఈయన పర్ఫెక్ట్ ఎమోషన్ని పెట్టుకొని పేస్కి తగినట్టు కట్ చేయడం. సెకండ్ హాఫ్ ఆ రేసీనెస్ ఎందుకు వచ్చింది, రేసీ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఎడిటింగ్ అండ్ ఇన్విజిబుల్ ఎడిటింగ్ అంటాం, ఎడిటర్ కనబడ్డు. అది కెమెరాలో కూడా ఇన్విజిబుల్ కెమెరా వర్క్, ఇన్విజిబుల్ ఎడిటింగ్ వర్క్ కనబడింది. మీ సో ఇలాగ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ రైటింగ్, మిగతా కెమెరా వర్క్, యాక్టింగ్, మ్యూజిక్, ఇవన్నీ పర్ఫెక్ట్ బ్లెండ్ సెట్ అయింది సినిమాకి. సో మనం ఒక థ్రిల్తో, ఒక సర్ప్రైజ్తో, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా చూసిన వాళ్ళు బయటకు వస్తారు. ఇది కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయొద్దని అంటున్నాను. ఇది తెలుగు సినిమాలో ఖచ్చితంగా ఒక మైలురాయి థ్రిల్లర్ అవుతుంది. థ్రిల్లర్ జాండాలో బ్లాక్ దీంట్లో ఖచ్చితంగా ఇది మైలురాయి థ్రిల్లర్ అవుతుంది. నేను 100 థ్రిల్లర్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. మళ్ళీ నేను సక్సెస్ మీట్లో కూడా నన్ను పిలవాలని మౌలి గారిని అడుగుతున్నాను. నేను మాట్లాడుతాను. థ్యాంక్ యూ బాలాజీ గారు. మీరు మాట్లాడుతుంటే మాత్రం ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆ లెక్చరర్స్ చెప్పే క్లాస్ లాగా ఉంది. సార్ వన్ సెకండ్, మీ ఇద్దరికి మన వర్లు గారి చేతుల మీదుగా స్మాల్ బొకే ప్రెజెంటేషన్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. డైరెక్టర్స్ భాషలో, యాక్టర్ భాషలో, మొత్తం అన్ని మ్యూజిక్ డైరెక్టర్ భాషలో టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ బాలాజీ గారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రామరాజ్ గారు ఫర్ బీయింగ్ హియర్. బిగ్ సి అండ్ కేఎల్ఎం ప్రెసెన్స్ క్షణ క్షణం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై గ్రీన్ మెట్రో, సుచర్ ఇండియా, ప్రియా గోల్డ్ అసోసియేట్ స్పాన్సర్, విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, మీడియా పార్ట్నర్ బ్రోచల్, మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. అండ్ నౌ మరొక పాట రోషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. ముందుగా సాంగ్ ప్రోమో చూసేద్దాము. కారాగారం సాంగ్ ప్రోమో ప్లీజ్ హియర్ యూ.